సీజన్ 8 ఎలా ఉందా? సీజన్ 8 లో ఓకే బ్రో, నాకు కౌశల్ అంటే ఇష్టం బ్రో. ఈ సీజన్ 8 లో సీజన్ 8 నిఖిల్ నబిల్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు, నబిల్ బాగా. ఆ టాస్క్ పరంగా అయితే నఖిల్ చాలా బాగా వచ్చినాడు. ఆ అంటే ఇలాగ మొన్న టాస్క్ జరిగింది కదా, రీసెంట్లీ ఇది ఫస్ట్ ఆఫ్ టాస్క్. వాళ్ళిద్దరు పృథ్వీ నాకు సరే మెచ్చుకున్నాడు కదా, ఇద్దరు చూస్తే భీమ్ లాగా ఆడారు, త్రిపులర్ లో లాగా ఆడారని చాలా బాగా నచ్చింది బ్రో వాళ్ళు ఆడిన గేమ్. విష్ణుప్రియ గురించి అంటే అమ్మాయి పృథ్వీ ఏమో అవాయిడ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఏమో కావాలని కావాలని అనుకుంటుంది. ప్రతి సీజన్ లోనూ చూస్తున్నాం కదా లవ్ ట్రాక్స్ ఉంటాయని, టీఆర్పీ కోసమే ఇవన్నీ చేస్తున్నాయి నేను అనుకుంటున్నాను. మంచి కెమెరా ఇట్లా వచ్చేసారు పక్కకి, అట్లే అసలు కెమెరా అడ్డంగా రాగానే బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెనకమాల వెనకమాల అంటారు అట్లా అన్నమాట. అందుకే బ్రో 4 ఇచ్చారు. నిఖిల్ బాగా ఆడుతున్నాడు బ్రో, అబ్బాయి ఎస్మి పరంగా అక్కడ పోకుండా ఉంటే చాలు. నాకు తెలిసి కప్పు ఎస్మి ఇది ఎవరు నిఖిలే కొడతాడు బ్రో. పృథ్వీ గేమ్ ఆడుతున్నాడు, అగ్రెషన్ తగ్గించుకుంటే మేలు అని అంతే. ఇంకా మీ మొన్న వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వాళ్ళు ఏం లేదు బ్రో, టేస్ట్ అంత ఊరిన జస్ట్ కామెడీ అంతే. టేస్టీ తేజ గానీ అవినాష్ సీజన్ 4 లో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంతే. గంగవ్వది చాలా బాగుంది ప్రాంక్. ఈమె అవినాష్ కూడా ప్రాంకే అనుకున్నాం, బట్ అది సీరియల్ మెడికల్ అన్ని చూసారు కదా. సో ఓకే, ఎందుకు ఇతనే మాట్లాడుతున్నారు చెప్పండి అన్న, ఆడుతున్నారు బాగా ఆడుతుంది అదొకటేనా? బాగా పర్లేదు పర్లేదు, ఒక రకంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొంచెము. గౌతమ్ అశ్వత్థామ 3.0 ఏం లేదు, అతని పేరు మార్చుకోవడానికి వచ్చాడు. అంటే గంగవ్వ అవినాష్ వీళ్ళిద్దరు బాగా చేస్తారు. రోహిణి కూడా ఓకే బ్రో. నిఖిల్ ఎలా ఆడుతున్నారు? నిఖిల్ బ్రో ఇప్పుడు అయిపోయింది బ్రో క్వశ్చన్, అది ఆమె ఎందుకు వచ్చింది ఆ డౌట్ అంతే. ఆమె చూపించలే బిగ్ బాస్, ఆమె బిగ్ బాస్ ఎక్కువ చూపించలే, ఆమె ముసలావిడ అని ఊరిని చూపారు, అట్లా ఆమె తీసుకోకూడదు కదా. లాస్ట్ సీజన్ లో ఇల్లు కట్టించారు నాకు అర్జున, అది అయిపోయింది మళ్ళీ అవసరం సరే పెద్ద ఫ్లాట్ బాగుంది బ్రో. వరస్ట్ కంటెస్ట్ టేస్టీ తేజ గౌతమ్ అండ్ హరితేజ వదిలేదు. గౌతమ్ ట్రై చేస్తుంది, మళ్ళీ ఇటు నిఖిల్ ట్రై చేస్తుంది కదా. ఇప్పుడు గౌతమ్కి నీ యష్మికి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ తెలియదు కదా. నిఖిల్కి యష్మికి అయితే వాళ్ళ షోలో గీలో దాంట్లో ఎక్కడ చూసుకున్నారు కాబట్టి యష్మి ఇది నిఖిల్ కూడా అంతగా ఏమి పట్టించుకోవడం లేదు కదా. నిన్న గౌతమ్ అక్క రియాక్ట్ అయింది కదా, అది వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు బ్రో మనకి ఎందుకు. అంతే బ్రో, థ్యాంక్ యూ బ్రో, బాయ్ బ్రో.